పడుకో దా బిడ్డ పడుకో. వరకోడ గ్రామం మందు నేడు మన గౌరవులైన ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క మాటకు కట్టుబడి మహమ్మారి అయిన కరోనా వ్యాధిని అరికట్టేందుకు వారు చెప్పిన విధముగా 9:09 దీపారాధన చేసి మా యొక్క ధర్మాన్ని మేము నివర్తింపజేశాము. లోకా సమస్త సుఖినో భవంతు. కరోనా వ్యాధి నివృత్తి కొరకైన వరకోడ గ్రామం మందు దోమకుంట దోమల అయ్యకుంటి శంకరయ్య గారి గృహం మందున దీపారాధన చేసి కరోనా వ్యాధి మహమ్మారి కరోనా వ్యాధి పీడ నివృత్తర్థం ప్రధాన మోడీ నరేంద్ర మోడీ ఆచరణ వ్యవహారాది మన గ్రామీణ దీపారాధన మాటదిరికెళ్ళి మన గౌరవులైన కొలగుంట చంద్రశేఖరరావు మా ముఖ్యమంత్రి గారు మరియు మా గ్రామ అభివృద్ధి దాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా గ్రామం ముందు గ్రామ నవగ్రహాల సాక్షిగా 9 దీపాలను వెలిగించి వారి యొక్క మాట అరుగుజాడలు నడవడం జరిగింది. కరోనా వ్యాధి రాకుండా గ్రామ ప్రజల్ని అందరినీ ఈ దీపారాధన అనేది మన గౌరవులైన నరేంద్ర మోడీ గారు అందరూ తమ తమ ఇంటి వద్ద నుండి కరోనా వైరస్ ద్వారా తమ 9 కనుక దీపాలు 9 దీపాలు కనుక వెలిగించినట్టయినంటే మానవులకు ఉండేటి 9 రంధ్రాలు 9 నవగ్రహాలు సాయంకాలం సంధ్యాదీపం అనేది ప్రకృతికి విరుద్ధంగా మన ప్రజానికానికి నష్టం జరిగినప్పుడు ఈ రకంగా దీపారాధన అందరం కనుక చేసినట్టయినంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఐక్యత చాటినట్టుగా నిరూపించినట్టు మరియు కరోనా వ్యాధి రాకుండా ప్రకృతిని మనం దీప అంధకారాన్ని బాపేయదట. అంధకారంలో ఎవరింట్ల వాళ్ళు ఉండి వెలుగులోకి ఆర్థిక వ్యవస్థలైనా మరియు ధన విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ అన్ని కుంటుపడిపోతున్నాయి. కాబట్టి భారతదేశం అభివృద్ధిలోకి రావాలని నరేంద్ర మోడీ గారి పిలుపు మీరుగా తమ తమ ఇంటి వద్ద నుండి 9 దీపాలను వెలిగించడం జరిగింది. మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయిన గౌరవులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆధ్వర్యంలో మా గ్రామ అభివృద్ధిదాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఎమ్మెల్సీ వారి యొక్క పిలుపు మేరకు తమ తమ ఇంటి వద్ద ఉండి వరికోలు గ్రామ ప్రజలందరూ కూడా 9 దీపాలు వెలిగించి చప్పట్లు కొట్టి ఈ కరోనా వ్యాధి రాకుండా మా వంతుగా కృషి చేసడం జరిగింది. కాబట్టి సర్వే జనా సుఖినోభవంతు అన్నట్టుగా అందరు కూడా దీపాలు వెలిగించండి కరోనా వ్యాధి రాకుండా. అరే కొడదా.